రాజకీయ శుద్ధులు హక్కుల శుద్ధులు చెప్పేటువంటి అమెరికాలో రాజకీయ ప్రతీకారం ఎంత రాక్షసంగా ఉంటుందంటే ఆ దేశ అధ్యక్షుడి మీదనే మాజీ అధ్యక్షుడి మీదనే వరుస కేసులు నమోదు చేస్తూ ఉండటం తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మరోసారి కోర్టు ఎదురు హాజరయ్యారు అధ్యక్ష పదవిని దిగిపోయాక అధికారక రహస్యాలు ఉన్న పత్రాలు వెంట తీసుకెళ్లాడని అభియోగాలను ఎదుర్కొన్న ట్రంప్ మంగళవారం మియామి ఫెడరల్ కోర్టుకు వచ్చారు లాంఛనంగా అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ట్రంప్ను హాజరుపరిచారు ఫ్లోరిడాలో తన ఎస్టేట్లో ట్రంప్ నిబంధనలకు విరుద్ధంగా అధికారక రహస్య పత్రాలను దాచారని అభియోగాలు నమోదు అయిన విషయం తెలిసింది ఈ కేసులో ట్రంప్ మొత్తం మొత్తం ముప్పై ఏడు అభియోగాలను అంటే ముప్పై ఏడు సార్లు అరెస్ట్ చేస్తారనమాట రేపటి ఎన్నికల్లో ట్రంప్ని పోటీ చేయకుండా చూడటం కోసం ఆ మధ్యన నేషనల్ హెరాల్డ్ అనే పత్రికా ఆస్తిని అప్పనంగా మింగేసిన కేసులో సోనియా రాహుల్కి సంబంధించి వారెంట్ వస్తేనే దుర్మార్గం అని చెప్పేసి లేదా రాహుల్ గాంధీ మోడీని అంటూ మోడీ కులాన్ని లేదా మోడీ అనే పేరున్న వాళ్ళందరినీ దాని మీద పరువు నష్టం కేసులో కోర్టు తీర్పులిస్తే భారతదేశంలోని పరిణామాలు భారీగా పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చింది అమెరికా ఇప్పుడు అమెరికాలోనే జరుగుతున్న దాన్ని ఎవరు పరిశీలించాలి అంతరిక్షం వాళ్ళు పరిశీలించాలి లేకపోతే మనందరం పరిశీలించాలా